కీర్తన 137వ కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి. అచ్చట మనలను చేరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మన మెట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడలా నా కుడిచేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇశ్రాయేలులు ఒక తీవ్రమైన బాధకరమైన ప్రదేశంలో నలిగిపోతూ ఉన్నారు. వారు చెరలో ఉన్నారు. శత్రు వారిని ఓడించి శత్రుదేశానికి కొనిపోయారు. ఇశ్రాయేలు స్వదేశంలో లేరు. వారి స్వదేశాన్ని వారు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. వారు సొంత ఇంట్లో లేరు. వారి ఇల్లు వాకిలు దేశాన్ని ఊరును వదిలి శత్రు దేశంలో అడుగుపెట్టి అక్కడ తీవ్రమైన బాధ ఇబ్బందిని అనుభవిస్తున్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో వారు ఏడుస్తున్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో మమ్మల్ని బాధించిరి అని రాస్తుంది. సో దే ఆర్ టార్మెంటెడ్. వారికి బాధ కలుగుతుంది, వారికి దుఃఖం కలిగింది, వారికి వ్యసనం కలిగింది. వారు ప్రతిరోజు ఏడుస్తున్నారు. వారికి నెమ్మది లేదు, వారికి సమాధానం లేదు. వారు ఒక్కరోజు కూడా సంతోషంగా గడపలేకపోతున్నారు. ఏదో ఒక సమస్య వారి జీవితాన్ని నలిపేస్తుంది. ఇది ఆనాటి ఇశ్రాయేలుల పరిస్థితి. కొంతసేపు వారిని ప్రక్కన పెడితే మనల్ని గురించి మనం ఆలోచిస్తాం. మన శ్రమ, మన చెర, మన కన్నీళ్ళు, మన కలిగే నష్టం, మన కలుగుతున్న ఇబ్బంది. నువ్వు చేపట్టి ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పనిలో జయం ఉండకపోవడం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఏ ప్రయాణానికి వెళ్తే అక్కడ నీ జీవితంలో అంతా ఫెయిల్, విఫలం, నీ పరిస్థితి అంతా తారుమారుగా మారడం, నీకు క్షేమం లేకపోవడం, ఇవన్నీ తరచుగా మనం అనుభవిస్తూ ఉన్నాం. దీనికి కారణాలు కూడా ప్రభు అనేక సార్లు అనేక కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సంఘ కాపరిగా, ఒక దైవ సేవకునిగా దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టి మా హృదయంలో ఉన్న ఆకాంక్ష కోరిక ఏమిటి అంటే, ప్రతి సమస్య ప్రతి బాధ నుండి పరిపూర్ణంగా విడిపించబడి దేవుడు మనకిస్తున్న సమాధానాన్ని, సంతోషాన్ని పూర్తి స్థాయిలో మనము అనుభవించు వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మనస్తత్వం. అదే సమయంలో దైవ సేవకుల ప్రార్థన భారం, బాధ, బాధ్యత కూడా ఇదే. కేవలం మిమ్మల్ని
ఏదో మబ్బి పెట్టి భ్రమ పెట్టి మిమ్మల్ని ఏదో నడిపించడం కాదు, కానీ క్రీస్తు యేసు నందున్న సకల ఈవులు ఐశ్వర్యం మీరు పూర్తి స్థాయిలో అనుభవించాలి. అలా అనుభవించడానికి తగిన సిద్ధపాటు యోగ్యత మనం సిద్ధపరచుకోవాలి. మన దేవుడు చాలాసార్లు మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు, ఇస్తానన్నాడు, క్షేమాన్ని విస్తరింప చేస్తానన్నాడు, సౌఖ్యాన్ని కలగజేస్తానన్నాడు. అలా చెప్పినవాడు చేస్తాడు, కానీ అలా కలగకపోవటానికి కారణాలు నేను అనేక సార్లు అనేక కోణంలో నేను టచ్ చేస్తా ఉన్నాను. ఈరోజు కూడా ఒక నూతనమైన మార్గంలో మనం వెళ్దాం. ఈరోజు ఉదయకాలం కూడా నేను ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా, కొంతమంది జీవితాల్లో సమస్యలు బహువిస్తారంగా, నెమ్మది లేని స్థితి, వారికి ఎప్పుడు విడుదలిస్తావు ప్రభా అని ప్రభు సన్నిధిలో కొంత సమయం కన్నీళ్లతో గడిపినప్పుడు ఒక షార్ట్ మెసేజ్, ఒక చిన్న వర్తమానాన్ని ప్రభు ఇచ్చాడు. దానిని మీ ముందు పంచుకుంటున్నా, వినండి, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక విషయం, ఈ వాక్యం ఒకవేళ మీరు అంగీకరించకపోవచ్చు, ఈ వాక్యాన్ని అంగీకరించే అంత ఆ విశాలమైన మనసు మీకు లేకపోవచ్చు. ఇంకో మాట, ఈ వర్తమానం మీకందరికీ సంబంధించిందై ఉండకపోవచ్చు, కానీ దేవుడు నాకు బయలుపరిచాడు కనుక కొంతమందికైనా ఈ వర్తమానం అవసరం. ప్రభు ఆ మాటల్ని నాకు ఇచ్చాడు, నేను మీకు ఇవ్వాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. చాలాసార్లు మన సమస్యలకి పరిష్కారం కొరకు మనం వెతుకుతూ ఉంటాం. వీ నీడ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఏదో విధంగా మనం ఆ సమస్యని పరిష్కరించుటకు, అంతమొందించుటకు ఏదో ఒక ఆలోచన మనకు తడుతుందా అని మనం బయట బయట వెతుకుతూ ఉంటాం టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. కానీ ఈ రోజున ప్రభు నాతో ఒక విచిత్రమైన కోణంలో నాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? నీ సమస్యకి కారణం బయట ఎక్కడో కాదు, నీ లోపల. నీ సమస్య పరిష్కరించబడటానికి ఇంకెక్కడో ఎవరి ఎద్దో నువ్వు విచారించవలసిన అవసరం లేదు. సల్యూషన్ నీలోనే ఉంది అన్న ఒక సత్యాన్ని ప్రభు నిరూపిస్తున్నాడు. ఒకసారి మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. The solution for your problem is not outside, it's inside. Oka bhaktudi laga annadu, the heart gunde, the heart of your problem is the problem of your heart. Ante oka samasya ki moolamu nee hrudayame. The heart of the problem. అంటే నీ సమస్యకి మూలం is the problem of your heart. It's in your heart. దైవికమైన పద్ధతిలో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. అందుకే ఇది చాలా స్పిరిచువల్ స్టాండర్డ్కి సంబంధించిన వాక్యం. కొంచెం సాధారణమైన ఆత్మీయత గలవారు ఈ మాటలు మీరు అంగీకరించలేరు. ఇద్దరికి సమస్య వచ్చింది, నా వైపు చూడండి అందరు. ఏ బి, వీళ్ళిద్దరికీ సమస్య వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగినప్పుడు
ఒకరికొకరి మధ్యలో వాదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇతడు తానే దోషి అంటాడు. ఇతడు కాదు కాదు నువ్వే దోషి అంటాడు. నా సమస్య కారణం నువ్వు అంటాడు ఇతడు. కాదు కాదు నా సమస్య కారణం నువ్వు అంటాడు ఇతడు. అంటే వారి మధ్యలో జరిగిన ఏ దోషమైనా ఏ విధమైన మిస్అండర్స్టాండింగ్ అయినా సరే నాదిలే నాదే తప్పులే అని ఏ ఒక్కరు కాంప్రమైజ్ కాలేడు. తప్పు నీదంటే తప్పు నీది. ఇద్దరు నీతిమంతులుగా తీర్పు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. నా వర్షంలో నేను రైట్, నీ వర్షంలో నువ్వు రైట్. నీ దృష్టికి నువ్వు ఏది తప్పు చేయనట్లుగా నీకు కనిపిస్తుంది. తప్పంతా అతనిదే. అతనికేమో తన దృష్టిలో తాను నీతిమంతుడిగా కనిపిస్తాడు, తప్పంతా నీదే అంటాడు. ఇప్పుడు ఒకరి దోషాన్ని ఒకరు భరించలేని స్థితిలో దీనికి కారణం నువ్వే, దానికి కారణం నువ్వే అని వాగ్వివాదం జరుగుతున్నప్పుడు అక్కడ సమస్య పరిష్కారం కాదు. ఈ పరిష్కారం ఎలాగో, యేసు ప్రభు ఈ పరిష్కారం ఎలా చేశాడో ఒక విషయం మీకు తెలియజేస్తా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తిని మీ ముందు పెట్టాను. ఇదే రెండు గుంపుని, ఒకటి యేసయ్య ఒకటి మనం, ఇద్దరి మధ్యలో సమస్య వచ్చింది. అంటే ప్రభుకి మనకి మధ్యలో కూడా సమస్యలు వస్తాయని అడుగుతారేమో. వచ్చింది. ప్రభు అంటాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన వాదం తీర్చుకుందాం రండి. నీకు దేవునికి మధ్యలో సమస్య, అది పాపం, యువర్ సిన్. నీకు నీ దేవునికి మధ్యలో ఎడబాటు కలగజేసింది. నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్, సంబంధాన్ని చెదరగొట్టింది. నీ ఇంట్లో ఉన్న సుఖం, సౌఖ్యం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యాన్ని చెరపట్టింది. అప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్పగలడు, నువ్వే దీనికి కారణం. నీ పాప దోషములకు నీవే కారణం అని ప్రభు చెప్పగలడు. కానీ ప్రభు అలాగూ మన మీద నేరం మోపి మన మీద మన దోష శిక్ష అంతా వేసేయక ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? మన దోషాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని నేను దోషి, నేను దోషి, మీరంతా నీతిమంతులుగా చేస్తాను, నీ పాపం నీ దోషం అంతా తన మీద వేసుకొని తాను దోషిగా దేవుని సన్నిధిలో తన్ను తాను కనుపరుచుకున్నాడు. స్తోత్రం. 53:11 చూడండి, యెషయా 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత చాలు, తన దోషము మన దోషములన్నీ తాను భరించి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి తండ్రి ముందు, ఒకటి మనం, రెండవదిగా యేసయ్య. ఇప్పుడు ఈ దోషాలన్నీ కూడా యేసయ్య తన మీద వేసుకున్నాడు. వేసుకొని అంటాడు శిక్ష వీరికొద్దు, వీరి మీదకి శాపం వద్దు, వారి మీద పడవలసిన శాపం, ఆ ఉగ్రత, ఆ గిన్నె వారు త్రాగాల్సింది, వారి మీద
తుమ్మరించబడాల్సింది, నేను తాగేస్తాను, నేను భరిస్తాను. అప్పుడు మన పక్షమున మన దోషాలన్నీ కూడా ఆయన తానే భరించాడు. దేవునికి మనకి మధ్యలో ఉన్న సమస్య శాశ్వతంగా తీరిపోయింది. చపళ్ళు కొట్టండి ఒకసారి. హల్లెలూయ, హల్లెలూయ. చూడండి, ఇట్స్ డివైన్. ఇది ఒక దైవికమైన కార్యం. యేసు క్రీస్తు మాదిరిగా మనము కూడా ఎదుటి వాని ప్రతి విధమైన దోషాన్ని, దాని కారకుడను నేనే అని మనల్ని మనమే ప్రభుకు అప్పగించుకోగలిగితే మనల్ని బట్టి అనేకులు నీతిమంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రభు ఒక మంచి మాట ఎప్పుడు, నాకు ఈ మాట ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉంటుంది, నిర్గమకాండం 13:13, Exodus 13:13. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి, ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి, వెలయించి విడిపించి దానికి మారుగా, దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను, గొర్రె పిల్లను బలి అర్పించవలెను. దాన్ని విడిపించని ఎడల, అట్లు గాడిద పిల్లను విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను, గాడిద మెడను విరగదీయవలెను. చూసారా, అక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి గాడిద పిల్ల, ఒకటి గొర్రె పిల్ల. నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఒకటి గాడిద పిల్ల, ఒకటి చెప్పండి, ఒకటి గొర్రె పిల్ల. ఈ గాడిద పిల్ల మీద శాపం, దాని మెడ విరగదీయాలి. బికాజ్ ఇట్స్ అన్ అన్క్లీన్ యానిమల్, ఇది అపవిత్రమైన జంతువు, దాని మీద ఉగ్రత ఉంది, అది మెడ విరగదీసి చంపాలి. కానీ ఆ గాడిద పిల్ల కొరకు ఎవరైనా ఏదైనా ఒక గొర్రె పిల్ల ముందుకొచ్చి దానికి బదులుగా నేను మరణిస్తాను అని ఈ గాడిద పిల్ల మరణించవలసిన ఆ స్థానంలో గొర్రె పిల్ల తీసుకొని తాను మరణిస్తే ఈ గొర్రె పిల్ల బలి ఆగమును బట్టి గాడిద పిల్ల విడిపించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయ. అప్పుడు గాడిద పిల్ల విడిపించబడిన మాట వాస్తవమే, కానీ దానికి మారుగా గొర్రె పిల్ల చచ్చిపోయింది. ప్రభు ఏం పాఠం నేర్పిస్తున్నాడు? గాడిద అంటే అపవిత్రమైన మనుషులు, దోషభరితులైన మనుషులు, సంఘంలో ఉన్న దేవునికి సంబంధం లేని వారు. వాక్యం మట్టుకే వింటారు, ఎప్పుడో టైం వచ్చినప్పుడు, ఏదో కొంచెం మనకు లీజర్ కనిపించినప్పుడు, సరే ఒక పూట అలా వెళ్ళేసి వస్తాంలే అన్న మైండ్. పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలని, దేవుని కొరకు పరిపూర్ణంగా జీవించాలని ఒక తీర్మానం లేని ఒక అపవిత్రమైన స్వభావం. ఇలాంటి మనుషుల కొరకు, ఇలాంటి విశ్వాసుల కొరకు గొర్రె పిల్లలాంటి ప్రతిష్ట కలిగిన వారు ఉపవాసాల్లోకి ఎక్కగలిగితే, ప్రార్థనకి మోకరించగలిగితే, ఒక గొర్రె పిల్ల ఏ విధంగా తను తాను అర్పించుకుంటుందో ఆ విధంగా విశ్వాసులు దేవునికి అర్పించుకోగలిగితే ఆ అర్పణమును బట్టి అనేక గాడిదలను దేవుడు రక్షిస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయ, హల్లెలూయ. దోషం మన మీద వేసుకోరు. అలాంటి వారు కావాలి దేవునికి. చూడండి, దేవుని ప్రజలు పాపం చేసి చెరపట్టబడినప్పుడు డానియేలు కూడా అక్కడే ఉన్నాడు. ఆ డానియేలు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? బహుప్రియుడు, బహుప్రియుడు, బహుప్రియుడు. 3 సార్లు దేవుడే తన స్వరమెత్తి డానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోస్ట్ బిలవ్డ్, మోస్ట్ బిలవ్డ్.
దేవుడే అంతగా డానియల్ గురించి అంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చి ఆ స్థానంలో ఉన్న డానియల్ ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ది వే యు ప్రేడ్. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం చదివి చూడండి. 9వ అధ్యాయం ఒక్క మాట మీరు అక్కడ చదవండి. డానియల్ 9:11-12, మా పాపమును మా జనుల పాపమును అందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసిదిమి గనుక నేను శపించినదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపంను మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. యెరూషలేములో జరిగిన ఘనమైన కార్యాలు ఏ దేశంలో జరగలేదు. ఆయన అదే సమయంలో యెరూషలేములో జరిగిన కీడు కూడా ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను. మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా మా దేవా, సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ఈ కీడు మా మీదికి రాజేసెను. మీరు చూడండి, అక్కడ మా పాపముల నా పాపమును మా జనుల పాపమును ఈ పెద్ద బైబిల్లో రైట్ సైడ్ లో ఉంటుంది కాలంలో. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబల బలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటిమి. మేమైతే పాపము చేసి చెడునడతలు నడిచిన వారము. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. ఓకే, స్తోత్రం. ఆ జయమంతా మా పాపం మా పాపం. డానియల్ తన పాపమును తన జనుల పాపం తన మీద వేసుకుంటూ మా పాపం అంటాడు. వారి పాపం అనట్లేదు డానియల్. ఇక్కడ వారు చేసిన పాపాన్ని క్షమించాయా, వారు చేసిన తిరుగుబాటుని క్షమించాయా అనట్లేదు. మేము చేసిన పాపం మా దోషం మా తిరుగుబాటు అంటాడు డానియల్. ఈ డానియల్ ఎవరు? బహుప్రియుడు. ఒక వాక్యంలో రాసు, నా పాపమును నా జనుల పాపములను నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా అని రాసు. ఒప్పుకొనగా అంటే డానియల్ ఏం చేస్తున్నాడు అంటే జనులందరి పాపాన్ని కూడా తన మీద వేసుకొని తాను గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. వాస్తవానికి డానియల్ ఏ దోషం లేనివాడు, కానీ జనుల పాపాన్ని తాను మోయాలని తీర్మానం చేసుకున్నాడు. మీకు విషయం బాగా అర్థం కావాలి. ఒక కుటుంబంలో సమస్య వచ్చిందండి, ఒక కుటుంబంలో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అలాగనే పెరగకుండా ఏం చేయాలి? ఎవరైనా ఒక దోషాన్ని భరించాలి. అలా భరిస్తే సమస్య అలా అణిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఓ పాస్టర్ గారు తన సంఘంలో జరిగిన ఒక చిన్న సంఘటన నాకు చెప్పాడు. ఏం జరిగిందంటే, భార్య ఓ గ్లాసులో పాలు తీసుకొచ్చి భర్తకి ఇస్తుంది. అలా ఇచ్చే సమయంలో చేయి జారి కింద పడిపోయింది. అంటే ఆయన పట్టుకున్నాడు అనుకున్నదో సరిగా కోయిన్సిడెన్స్ కుదరలేదు.
ఆయన పట్టక ముందే మీ విడిచిపెట్టింది, టప్మని పగిలిపోయింది గాజు గ్లాస్. ఆ గాజు గ్లాస్ వెల 10 రూపాయలు ఉండొచ్చు. అందులో ఉన్న పాలు ఓ 10 రూపాయలు వేసుకోండి. ఇప్పుడు ఎంత పగిలింది అంటే 20 రూపాయలు పగిలింది. అప్పుడు ఆయన అన్నాడంట, భర్త ఏంది చేతికి నెయ్యి పూసుకున్నావా అని అడిగిందంట. చేతికి నెయ్యి పూసుకున్నావా, పట్టుకోలేవా గట్టిగా అని గట్టిగా అరిచాడట. అసలు ఆమె ఊరుకోవాలి కదా, ఆమె ఏమన్నది తెలుసా, నువ్వు తెచ్చిన జీతానికి నేను రోజు నెయ్యితో తింటున్నా అన్నదట. నువ్వు సంపాదిస్తున్న డబ్బుతో రోజు నెయ్యితో తింటున్నా అన్నదంట. ఏమి సరే ఆయన ఊరుకోవాలన్నా, మరి ఆయన ఏమన్నా తెలుసా, నా జీతము నా ఆస్తి ఎంత నీకు తెలుసా అన్నాడట. మరలా ఆమె అన్నదట, నేనే ఉట్టిగేం రాలే, స్తోత్రం, నేను ఉట్టిగేం రాలే, నేను వచ్చేటప్పుడు 5 తులాలు, స్తోత్రం, 5 లక్షలు నేను తేలేదా అని అడిగిందట. ఇలాగున కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఏ గాలివాన చినికి పెద్ద తుఫాన్ అయినట్టు పరిస్థితి ఏమైందంటే వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే 20 రూపాయలు, స్తోత్రం, 20 రూపీస్. స్పిరిచువాలిటీ అంటే అర్థమేంటో తెలుసా, మనమంతా ఒక నూతన అనుభవం కలిగిన వారమై ఉండాలి, ఒక నూతనత్వం మనకు రావాలి. సౌలును గూర్చి శామ్యుయేలు అంటాడు, దేవుని ఆత్మ నీ మీదికి వస్తాడు, దిగివచ్చును, అప్పుడు నీ మనసు క్రొత్తదైపోతుంది అంటాడు. అంటే పాత మనసు పోతుంది, కొత్త మనసు వస్తుంది అంటాడు. కొత్త మనసు వచ్చినట్లుగా మనకు ఎలా తెలుస్తుందో ఒక వాక్యం మీకు చూపిస్తాను. శామ్యుయేలు మొదటి పుస్తకం, అందరు తీయండి, అందరు తీయండి అమ్మా. శామ్యుయేలు మొదటి పుస్తకం 10వ అధ్యాయం 27వ వాక్యం 10:27. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు సౌలుని నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి అతని మీద పరిహాసం చేసిరి. అతనికి కానుకలు తీసుకుని రాకుండా గౌరవించకుండా సన్మానించకుండా అవమానపరిచిరి. అతడు చెవిటి వాడైనట్టు ఊరుకుండా. మళ్ళీ చదువు మాట, లాస్ట్ లైన్ చదువు. అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరుకున్నాడట. ఒకసారి చేతులు పైకి తీసుకోవడం చెప్పండి, చదవండి గట్టిగా. నువ్వేమనలే, నేనేం వినలే, స్తోత్ర. సొల్యూషన్ అర్థమవుతుందా, స్తోత్రం. ఒక మాట అన్నప్పుడు ఇప్పుడు వెంటనే రెస్పాండ్ ఏం చేయాలంటే, భర్త ఏదో అన్నాడు, తిట్టేశాడు, కోపడ్డాడు, ఏదో ఆవేశంలో మాట్లాడేశాడు, అప్పుడు భార్య ఏం చేయాలి, చెవిటిదై ఉన్నట్లుగా ఊరుకుండాలి, మౌనంగా ఉండిపోవాలి. సరే భార్య ఏదో అన్నది ఆవేశంగా, ఆమె బలహీనురాలు, బలహీనమైన ఘటం అని బైబిల్ సెలవిస్తుంది, కనుక అప్పుడప్పుడు తొందరపడుతూ ఉంటుంది. నువ్వు బలమైన ఘటం, స్తోత్రం,
నీకు బలం ఎక్కువ. అవును, ఏం చేయాలి? ఆమె ఏదో అన్నదని నీవు ఆవేశం చూపించకుండా చెవిటి వాడైనట్లుగా నువ్వు ఊరుకోవాలి. బస్. స్తోత్రం. రెండు చెయ్యి కలిస్తేనే శబ్దం బయటకు వస్తుంది. సెలాబ్ చేసుకున్నాయినా దేవుని బిడ్డల సెల్లో దేవుని పాటలే పెట్టుకోండి. స్తోత్రం. సైతాన్ రింగ్ టోన్లు ఏం పెట్టుకోవద్దు. ఒకవేళ దేవుని పాటలు పెట్టుకుంటే 30 రూపాయలు కట్ అవుతుందని బాధపడితే ఏం పెట్టుకోకు, క్రింగ్ 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 మోగుతూ ఉంటుంది అది. స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి. బలహీనమైన ఘటం, బలమైన ఘటం. అలా మనం మౌనంగా ఉండిపోతే ఆహా, దేవుడు పైనుండి నాలాగను ప్రవర్తిస్తున్నా. స్తోత్ర. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటే, ఎన్నో నేరారోపాలు చేస్తుంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా యేసయ్య మౌనంగా ఉన్నాడు. స్తోత్ర. హల్లెలూయ. అందుకనే విశ్వాసులకు ఎప్పుడు క్రీస్తు స్వభావం ధ్యానించే మనసు కావాలి. అలా మీరు ఒంటరి కూర్చున్నప్పుడు ఆయన మనస్సుని, ఆయన సంపూర్ణతను ధ్యానం చేయండి. బిడ్డ, నేను మౌనంగా ఉన్నాను, ఇప్పుడు నీకు న్యాయం కావాలా? ఒక మాట పడలేవా? వెంటనే రివర్స్గా కౌంటర్ వేయాల్సిందేనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ దోషం సరే నాదే, ఇప్పుడు ఆ భర్త పోనీలేమా, పోనీ, పగిలిందంతా 10 రూపాయలు పోయిందిలే, స్టేజ్ జారిపోయింది కదా, పోనీ పర్వాలేదులే అని ఒక మాట అనేసి ఉంటే. స్తోత్రం. ఇప్పుడు మీకు మాత్రమే కాదు, పురుషులకు కూడా దేవుడు ఇస్తున్న ఒక మాట ఏమిటంటే, ప్రతి సొల్యూషన్కి మూలం నేనే అని మీరు కూడా భావించాలి. ఒక మంచి తలంపు మీకు నేను ఇస్తాను. పురుషుడు స్త్రీకి శిరస్సు. చెప్పండి, ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా శిరస్సు అన్నవన్నీ ఏమని తీసుకుంటామంటే బాస్. స్తోత్రం. ఓయ్, నేనే బాస్ అనుకుంటా. శిరస్సు అంటే బాస్ మాత్రమే కాదు, ఈ శరీరం యొక్క ప్రతి యాక్షన్ ఈ తలలోంచే వస్తుంది. ఆమెన్. నేను ఇది పట్టాలన్నా, దీన్ని విసరాలన్నా, ఒకటి కొట్టాలన్నా, ఒకని తిట్టాలన్నా, రాంగ్ వేలో వెళ్ళాలన్నా, ఈ అడుగులు మిస్గైడ్ కావాలన్నా, ఫస్ట్ మైండ్ మా తలంపులు ఇస్తుంది. ఈ తల ఎలా నడిపిస్తుందో శరీరం అలా చేస్తుంది. ఇప్పుడు శరీరం తప్పు చేయటానికి కారణం తల. చెప్పండి, ఏంటి శరీరం తప్పు చేయటానికి కారణం? ఏంటి తల? ఇప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి. స్తోత్ర. ప్రభు చెప్పకే చెప్తున్నాడు, శరీరం అంటే భార్య, భర్త అంటే శిరస్సు. సో ఈ శరీరం తప్పు చేసిందంటే తల ప్రాబ్లం. మనం ఆవేలో యూజ్ కొంచెం ఆలోచన చేస్తే ఎట్లుంటుంది? సరే, ఈ సమస్య వచ్చింది ఇంట్లో,
దానికి కారణం నేనే ఉండాలి. అలాగ చిన్న తగ్గింపు, ఒక చిన్న తగ్గింపు సరే, ఈ ఈ సమస్యకి నేనే కారణమై ఉండాలి, నేనే మిస్టేక్ చేశానేమో అని ఒక చిన్న తగ్గింపుతో పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. స్తోత్రం, హల్లెలూయ. చెప్పండి విషయాలుగా, హల్లెలూయ. ఇందుకు ఒక తగ్గింపు అవసరం మనకి. మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను, ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, నిందించినా, నిర్లక్ష్య పెట్టినా, మిమ్మల్ని అదో రకంగా చూసి మాట్లాడినా, కించపరిచినా, మూలకు నెట్టేసినా, అలా చేసిన వాని మీద మండిపడకండి. మీకు విరోధంగా మాట్లాడిన వారి మీద వెంటనే దుమ్మెత్తిపోయకండి. అందుకే ఇది స్పిరిచువల్ లెసన్ అంటున్నాను, ఇది ఆత్మ సంబంధమైన పాఠం. ఆత్మీయులు పూర్తి స్థాయిలో మీరు అంగీకరిస్తే మన బ్రతుకులో ఒక అద్భుతమైన రూపాంతరాన్ని తప్పకుండా మనం చూడగలము. స్తోత్ర, హల్లెలూయ. వెంటనే మనల్ని విరోధంగా అలా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయకుండా ఒక్కసారి నువ్వు కూర్చొని అతను అలా మాట్లాడటానికి కారణం ఏమిటి, అతను నా మీద అట్లా విరోధంగా పలకటానికి కారణం ఏమిటి. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు ఒకవేళ నీతో ఏదైనా మాట్లాడతాడు, వెంటనే రైట్ వేలో ఎలా తీసుకోవాలి అంటే, ఒక్కప్పుడు నేను కూడా అలా మాట్లాడి ఉంటాను, మేబీ అతను నా ముందుకు వచ్చి అంత తిట్టిపోయాడే, నాకు అవమానం కలగజేశాడే, దీనికి కారణం ఒక్కప్పుడు నేను అలా చేశానేమో. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. యోసేపు ఉన్నాడు బైబిల్లో, తన సహోదరులందరూ అతన్ని బాగా కొట్టి తిట్టి నిర్లక్ష్య పెట్టి అవమానపరిచి హేళన చేసి నిర్లక్ష్యం చేసి అతన్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మొత్తం మీద అమ్మేశారు, వదిలించుకున్నారు. ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడ్డా కొంచెం కూడా కనికరించలేదు. కాలం గడిచింది. ఒకరోజు యాకోబు ఇంట్లో పెద్ద కరువు, తినటానికి తిండి లేదు. ఆ సమయంలో ఐగుప్తులో ధాన్యం ఉందని ఎరిగి యాకోబు తన పిల్లల్ని పంపిస్తాడు, వెళ్ళి ధాన్యం కొనుక్కోండి పోండిరా అని. అప్పుడు వీళ్ళందరూ, ఆ సహోదరులందరూ ధాన్యం కొనటానికి ఐగుప్తు దేశం గవర్నర్ దగ్గరికి వచ్చారు. గవర్నర్, అయ్యా మా దేశంలో కరువు చాలా భారంగా ఉంది, మాకు తినటానికి సరిగా ఆహారం లేదయ్యా, మీరు ఏదైనా కనికరిస్తే కొంత ధాన్యం తీసుకెళ్ళి మేము బ్రతుకుతాము అని విన్నపం చేసుకుంటే, ఆ గవర్నర్ వారి మీద కఠినంగా ప్రవర్తిస్తాడు. వెంటనే వాళ్ళు చూసి, రే వీరు సామాన్యులు కాదు, వీళ్ళు గూఢచారులు కనిపిస్తారు, లోపలేండ్రా అన్నాడు. పట్టుకుని లోపలేసేసారు. అలా వేస్తున్న కాలు మీద పడి, మేము గూఢచారులం కాదయ్యా, మేము శత్రువులం కాదయ్యా, మీ కీడు చేయటానికి రాలేదయ్యా, కొద్దిగా ఆహారం కొనటానికి వచ్చామయ్యా, మమ్మల్ని నమ్మండి అయ్యా ప్లీజ్, బతిమాలుకుంటున్నారు. నువ్వే వేసేసారు లోపల. మరలా వాళ్ళని పిలిచి అంటారు, ఇదిగో ఇంకొక సహోదరుడు ఉన్నాడు అంటున్నారే, మీరు అతని కూడా పట్టుకురండి, అంతవరకు వీళ్ళు ఖైదీలో ఉంటారు. బాధ మీద బాధ పెడుతున్నాడు. అలా వాళ్ళు బాధ పడుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి, అసలు ఈ గవర్నర్ మనిషేనా, ఇంత ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడేంటి, అసలు మనల్ని ఏమనుకుంటున్నాడు ఆయన, మనం ఏం తప్పు చేశాము, నేను ఆయన సొమ్ము తిన్నానా, ఈ దేశానికి ఏమైనా ఏదైనా చూడనా, నా మీద ఎందుకు ఇంత వాళ్ళు బాధ పెడుతున్నారు అని గవర్నర్ మీద బాధపడాలి. కానీ వారికి బాధ కలిగినప్పుడు
వారికి ఏం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? చదవండి ఆ మాటని. ఆది కాండం తీయండి, మంచి మాట. 42వ అధ్యాయం, ఆది కాండం 42వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల, నిశ్చయముగా మనము మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు, మనము చేసిన ఒకనాడు మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని ఎంత బ్రతిమాలుకున్నా మనము అతని వేదన చూచియు, మనం అతని వేదన చూచియు వినకపోతిమే, కనికరించకపోతిమే, అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచున్నాడు. స్తోత్రం చెప్పుగట్టియా. హల్లెలూయా. దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ యువర్ కన్విక్షన్. ఎవరి మీద అలా నేరం మోసేవద్దు. మిమ్మల్ని ఎవరైనా ఏమని అన్నారా? ఒక్కప్పుడు మీరు అన్నారేమో, ఒక్కప్పుడు నువ్వు అన్న దానిని ప్రభు శుద్ధీకరిస్తున్నాడేమో. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఒకవేళ నువ్వు ఎవరినో ఎప్పుడో ఏదో అన్ని ఊరుకున్నావు, అలా అన్నందుకు నువ్వు ఎప్పుడు పశ్చాత్తాప పడలేదు, అలా అన్నందుకు నేను పాపం చేశానే అతడు బాధపడ్డాడే అని ప్రభు దగ్గర ఎప్పుడు క్షమాపణ అడగలేదు, ఆ పాపం నేను నిలిచిపోయింది. నిన్ను ప్రేమించిన దేవుడు ఆ పాపమునకు పరిహారం కలిగించటానికి ఒకని లేపాడు. వాడు నీకు బాధ కలిగిస్తాడు, వానికి ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వేంటో నేను ఇబ్బంది పెడుతున్నావు అని అనుకుండా, ఒకప్పుడు నేను అలా చేశాను, దాని ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను, ప్రభువును క్షమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. స్తోత్ర చెప్తారా గట్టిగా. హల్లెలూయ. ఈ విధంగా మనం తీసుకోగలిగితే నిజంగా మన ఆత్మీయ జీవితం ఎంత చక్కగా ఉన్నతంగా సాగిపోతుంది. ఆమేన్. హల్లెలూయ. హల్లెలూయ. ఆ దోషం మన మీద వేసేసుకోవాలి. చిన్నప్పటి నుండి ప్రభు నాకు ఇచ్చిన అద్భుతమైన స్వభావం ఇది. నేను పూర్తిగా సత్యం తెలియనప్పటి నుండే ప్రభు ఆ కాన్సెప్ట్ నా మైండ్లో ఫిక్స్ చేశాడు. ఎవరైనా బాగా బాధపడుతుంటే, ఆ బాధ వారు తట్టుకోలేకుండా బలహీనమవుతుంటే, నేను ఎప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే, ఈ భక్తుడు ఈ బాధతో నీకు దూరం అయిపోతాడేమో, ఆ బాధ తీసే ప్రభు, ఆ బాధ నాకు పెట్టినైనా నేను భరిస్తాను. ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నాను, ఒక్కసారి రెండుసార్లు 100ల సార్లు ప్రార్థన చేశాను. మన దేవుని బిడ్డలు బాధపడుతున్నప్పుడు వాళ్ళ పాపంలోకి అది పరిష్కారంగా వచ్చిన శిక్ష అయితే అది నా మీద వేసైతే నేను భరిస్తాను, నువ్వు నన్ను కొట్టినా చంపినా నేను తొలగిపోను విశ్వాసం నుండి, ఆ స్థిరమైన మనసును నాకు ఇచ్చా. కానీ వాళ్ళు స్థిరంగా లేరు, ఒకవేళ నీకు దూరం అయిపోతారేమో, వారు బలహీనమైపోతారేమో, ఆ దోషం నాది ప్రభు, నేను భరిస్తాను, నాకే ఆ శిక్ష అని అనేక సార్లు. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు కూడా ఆ క్యాన్సర్ పేషెంట్ వెనుక అనేక ఆత్మలు ఉన్నారని తెలిసి, ఈ క్యాన్సర్ పేషెంట్ బాగుపడితే తన బంధువులందరూ మారు మనసు పొందుతారని వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం కలిగినప్పుడు, నేను చేశాను ప్రభు సన్నిధిలో, ప్రభా బిడ్డను క్షమించి స్వస్థపరచు, అవసరమైతే ఆ బిడ్డ కొరకు నేను శిక్ష భరిస్తాను. ఒక మంచి మనసు మన జీవితాల్లో ఇలాంటి ఒక చిన్న తలంపు మనలో కలిగితే తప్పకుండా నీ మనసుని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. స్తోత్ర హల్లెలూయ. హల్లెలూయ. మీ వాళ్ళు చేసిన తప్పులు మీ మీద వేసుకోండి. ఒక ఆత్మీయుడు ఒక రోజున సాక్ష్యం ఇస్తున్నాడు, నా కొడుకు ఇల్లు విడిచి పారిపోయాడు, వాడు లేడు, ఈ పాపానికి కారకుడు నేనే, నేను అతను సరిగా చూడలేదేమో, అతను సరిగా ప్రేమించలేదేమో, అతని విషయంలో నేను సరిగ్గా నేను న్యాయం తీర్చలేదేమో, అలా పారిపోవడానికి కారణం నేనే, ఆ శిక్ష నాది,
నేను దైవ సేవకులతో విషయం చెప్పుకున్నాను, కానీ దైవ సేవకులు కూడా నన్ను శిక్షించలేదు. కానీ నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఆ దోషం నాదే కనుక, నేను దోషిని కనుక నాకు నేనే శిక్ష విధించుకుంటాను. 6 నెలలు నేను ప్రభు రాతి భోజనంలో కూర్చోను. తనకు తానే శిక్ష విధించుకున్నాడు. అతడు చాలా నీతిమంతుడంట, యథార్థవంతుడంట, సంఘంలో ఒక అద్భుతమైన సాక్ష్యం అంట. అతను అలా మాట్లాడుతుంటే సంఘం అంతా ఏడ్చేసింది. ప్రియులారా, ఒక మాట మాత్రం నేను గుర్తు చేస్తాను. ఒకటి, నీ చెరకి నీ సమస్యకి నువ్వే కారణం. పరిష్కారం నీలోనే ఉంది. ఇది క్లియర్ అయితే అంత క్లియర్ అయిపోతుంది. ఇది ఒక్కటే మార్గం అని చెప్పట్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. ఇది ఒక కారణం. ఇది ఒకటే కారణం కాదు, అనేక కారణాలు. ఇది ఒక కారణం. ఒకవేళ ఈ ఒక కారణమే నీదై ఉండవచ్చు. కనుక మనల్ని మనమే మన ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని పరిశోధన చేసుకొని, ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఆ బాధ, ఆ దుఃఖం తట్టుకోలేక ప్రభు సన్నిధిలో ఏడ్చినప్పుడు, దేవుడు అతని ప్రార్థన విని నీకు విరోధి అయ్యాడేమో. నువ్వు బాధ పెట్టిన వాడు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు అతని కన్నీళ్లు చూసి దేవుడు నీకు విరోధి అయ్యాడేమో. ఒక వ్యక్తికి నువ్వు మోసం చేసి ఆయన ఎంత బలహీనపరిచినప్పుడు, ఒక వ్యక్తిని తిట్టి అతని అవమానపరిచినప్పుడు, ఒక వ్యక్తిని నువ్వు అనేక రకాల ఇబ్బంది పాలు చేసి బాధ పెట్టినప్పుడు, అతడు ఒకవేళ ప్రభు సన్నిధిలో మొర పెడితే, నువ్వు అతని మీద వేసిన నిందకి అవమానానికి అతడు తప్పు చేసిన వాడై కాకుండా, అతడు నిర్దోషి అయి ఉండి కూడా నువ్వు అతని మీద నేరం మోపితే, అతడు ప్రభు సన్నిధిలో మోకరించి ఏడిస్తే, ఆ దోషం నీది, ఆ దోషం నీది. అతడు కార్చిన కన్నీటికి నీ దగ్గర దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఆ లెక్కే నీ చెర, యువర్ క్యాప్టివిటీ. నీ బాధ కారణం అదొకటి కావచ్చు. అందుకే అంటున్నాను, ఇది అందరికీ సంబంధించింది కాదు. దేవుడు నాకు ఈ వర్తమానం ఇచ్చినప్పుడు ఈ మాటలు చెప్పడానికి నాకే భయమైంది. ప్రభా, నీ పిల్లలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈ మెసేజ్ని? కన్ను చెప్పు, దిస్ ఇస్ మై వర్డ్. ఇంకొక కారణం మీకు చూపిస్తాను. వన్ మోర్ రీజన్. లేవియ కారణం ఒక సత్యండి. Leviticus 26 23 నుండి చదువు. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక, శిక్ష మూలముగా నిన్ను శిక్షించినందువలన నీవు బాగుపడక, నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను. ఏడంతలుగా దండిస్తా, మీ మీదికి ఖడ్గమును రప్పించేదను. ఖడ్గము రప్పిస్తా. అది నా నిబంధన విషయమై ప్రతి దండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించేదను. తెగులు వస్తాయి. మీరు శత్రువుల చేతికి అప్పగించబడేదారు. మీరు ఓడిపోతారు. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలో 10 మంది స్త్రీలు మీకు ఆహారం వండి దూనికే చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు. ఒక్క ముద్ద ఇస్తారు నీకు, ఒక్క ముద్ద. మీరు తినేదరు కానీ తృప్తి పొందరు. తింటారు కానీ ఆకలి తీరదు.
కరువు. వాయ్ చదువు. నేను ఇలాగు చేసిన తర్వాత, ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక, అప్పుడు కూడా మరలా నా మాట వినక, నాకు విరోధముగా నడిచిన ఎడల, నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి, కోపపడి మీకు విరోధముగా నడిచేదను, విరోధంగా నేనే నడవడం ప్రారంభిస్తాను. నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను. చూడండి, శిక్ష శిక్ష శిక్ష, రెట్టింపు రెట్టింపు రెట్టింపు, ఏడంతలు అయిపోతుంది. మీరు మీ కుమారుల మాంసము తినేదారు, అది ఇంకా భయంకరమైన కరు. మీ కుమార్తెల మాంసమును తినేదారు. చాలు, అక్కడ దాకా మనకు వద్దు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని శిక్షించిన, మిమ్మల్ని కొట్టిన, మీరు నా తట్టు తిరగకుండా మీరు బాగుపడక మాకు ఈ బాధ కలిగింది, ఆ బాధ కలిగింది, ఎందుకు కలిగింది అని దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకయ్యా నీకు వచ్చింది బాధ? అడుగు దేవుని మోకరించి, మాకు అలా చేస్తాడా దేవుడు, ఇలా చేస్తాడా అని తిరుగుబాటు చేస్తున్నారట. దేవుడు శాడిస్తా? నిన్ను కొట్టి, నిన్ను దుఃఖపెట్టి, నువ్వు బాధపడి ఏడుస్తుంటే చూసి కూర్చుని ఆనందించటానికి దేవుడు శిక్ష మూలముగా నువ్వు బాగుపడాలని కోరుకున్నాడు. అది పాయింట్ అక్కడ. మొత్తం మీద ఆయన మనస్సు ఏమిటంటే, నువ్వు ఆయనకి దూరంగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. నేను ఇప్పుడు ఎఫ్సి నుంచి వచ్చేటప్పుడు ఆ చిన్నది ఉంది, పడుకుంది. ఆ పిల్ల నా మీద కూర్చోబెట్టుకున్నాను. వెనక పిల్లలు ఉన్నారు. ఆ పిల్ల కొద్దిసేపు అయిన తర్వాత వెనుకకి వెళ్తానని ఏడ్చింది. కూర్చోమన్నాను, వెనుకకి వెళ్తాను, ఏడుస్తుంది. ఒక్క దెబ్బ వేశాను కాళ్ళ మీద, అట్లా కొట్టాను. అంతే, ఇంక మరో మాట మాట్లాడలేదు. వెనకకు పోతావా అంటే ఆహా పోను అన్నది. ఓ రెండు దెబ్బ వేశాను. నా బాధ ఏమిటంటే ఆమె నా దగ్గర కూర్చోవాలి, అది నా ప్రేమ. కానీ దానికి అర్థం కాదు నా ప్రేమ. దేవుడు మనల్ని కొట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు నా దగ్గర ఉండు, మనం ఎప్పుడు వెనకకి వెళ్ళటాన్ని చూస్తాం. స్తోత్రం. వెనకకి వెళ్ళిపోవటాన్ని చూస్తాం. అందుకే శిక్ష మూలమున నేను మిమ్మల్ని శిక్షించగా మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. కానీ అలా మీరు తిరుగుబాటు చేసినందుకు ఏడంతలుగా నేను మిమ్మల్ని దండిస్తున్నాను. ఒక పాఠం ఏమిటంటే, యాక్సెప్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ విత్ హంబుల్ హార్ట్. తగ్గించుకొని దీన మనసుతో ఆయన మీద పెట్టిన ప్రతి దండాన్ని సాత్వికంతో నువ్వు భరించాలి, తిరుగుబాటు చేయకూడదు. అందుకే నువ్వు ప్రభుతో గడపాలి, ప్రభు సన్నిధికి రావాలి. నో వాట్ ద కాజ్ ఈస్. ప్రభు సన్నిధిలో అలాగున మనం ప్రభుకి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇంకో వాక్యం మీకు చూపించిన చదవండి. యిర్మీయా పుస్తకం 4వ అధ్యాయం. మీకా 4:8-10. మందగల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి చదవండి చదవండి, మునుపటిలాగా యెరూషలేం కుమార్తెల మీద నీకు ప్రభుత్వము కలుగును,
నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నీకు ఒక నాయకుడు లేకపోవుట చేతనే, నీకు ఆలోచన చెప్పేవాడు లేకపోవటం వలనే. నువ్వు పట్టణం విడిచి చెరవుకొని పోతా, బబిలోనికి వెళ్ళిపోతా, అక్కడ నీకు మారు మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మొత్తం మీద దేవుని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి. ఎక్కడ మారు మనసు పొందుతాడు? ఇప్పుడు బాబిలోన్లో. అక్కడ బాధ, హింస, వేదన కలిగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు. ఇక్కడేమో నడిపింపుకు లోబడలేదు. ఒక రాజు నీ జీవితంలో ఒక నడిపించేవాడు, ఆలోచనకర్త లేడు. అంటే నువ్వు ఎవరు అంటే స్వార్థం, స్వయం కలిగిన వాడివి. ఎవరి నడిపింపుకు లోబడకుండా, ఒక దైవికమైన ఆలోచనకు లోబడకుండా నువ్వు ఇష్టానుసారంగా చేసే ఒక వ్యక్తివి. పలుమార్లు దేవుడు గద్దించినను వినలేదు. అలాంటి నిన్ను దేవుడు బాబిలోను తీసుకెళ్తాడు. అక్కడ దేవుని కళ్ళు తెరుస్తాడు. అందుకే మనం చదువుకున్న మూల వాక్యంలో బాబిలోన్లో ఏడుస్తున్నారట. బాబిలోన్లో ఏడుస్తూ సియోనును జ్ఞాపకము చేసుకుంటూ చదువు ఆ మాటని. సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము. మొదటి వచనం అది, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. ఎప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు చెప్పాలి చెప్పాలి మీరు. అంటే వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? వారు సియోన్లో ఉన్నప్పుడు సియోని జ్ఞాపకం రాలేదు. కొంతమందికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే దెబ్బ కొట్టిన తర్వాత గుర్తుకొస్తాడు. అంత బాగున్నప్పుడు దేవుడు లేడు, ఇంకేం లేడు. ఇంకేం దేవుడు, ఎంత బాగానే ఉందిగా, ఇంకెందుకు భక్తి అంటారు. ఒక దెబ్బ, ఒక పంజా విసిరిందంటే అప్పుడు పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో కనిపిస్తారు. వీళ్ళెవరంటే యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేము జ్ఞాపకం చేసుకోలేదు, దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. వారు చెరపట్టబడినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వెలుగు విలువ చీకట్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఈ తప్పిపోయిన కుమారునికి తండ్రి ఇంటి విలువ ఎప్పుడు తెలిసిందంటే తినటానికి తిండి లేనప్పుడు, ఆ పంది పొట్టు తింటూ కడుపు నింపుకున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఆహారం ఉంది అని అప్పుడు గుర్తుకొచ్చింది. ఇతనికి సమృద్ధి ఉన్నప్పుడు తండ్రి గుర్తుకు రాలేదు. ఇది మన బలహీనత. కనుక నా ప్రియమైన సంగమా, మనకి చెరకి నీ సమస్యకి మరో కారణం ఏంటంటే నువ్వు దేవుని మరిచా, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం మరిచా. నీ ముఖ్య సంతోషమే దేవునికంటే ముఖ్యంగా చేసుకున్నా. నీ కార్యక్రమాలే, నీ ఆలోచనలు, నీ ప్లాన్లు, నీ ప్రోగ్రాంలు, నీ ఫంక్షన్లు, నీకున్న అన్ని సెలబ్రేషన్స్ని ముందు ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత దేవునికి ఇచ్చా. టైం ఉంటే దేవుడు అంత అనుకూలంగా సమయం దొరికితే దేవుడు. అదిగో వారే వీరు అప్పుడు అక్కడ చెరపట్టబడినప్పుడు ఒక తీర్మానం చేశారు. ఏమని తీర్మానం చేశారు? నిక్క మీదట నా ముఖ్య సంతోషము కంటే, నా ముఖ్య సంతోషము కంటే, ఏమాట అది, ఐదో వచనం, ఆ
నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేము ఎచ్చుగా ఎంచని ఎడల అని నువ్వు చదవాలి. నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేముని ఘనంగా ఎంచకపోతే నేను మూగవాడనైపోదును. ఎక్కడంటున్నాడు ఈ మాట? బాబిలోన్లో. అంటే యెరూషలేము ఉన్నప్పుడు ఏం చేశాడు? చాలా ఫంక్షన్లు ఉన్నాయి తనకి. ఆదివారం వచ్చిందంటే చాలా ప్రోగ్రాములు, చాలా అపాయింట్మెంట్స్, బిజీ. ఎంత బిజీ! దేవుని దగ్గర రానంత బిజీ. రాలేను బ్రదర్, నాకు ఆ ప్రోగ్రాం ఉంది, ఆ ఫంక్షన్ ఉంది, ఆ ఎంగేజ్మెంట్ ఉంది, ఈ పెళ్ళి ఉంది. ఆదివారం ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ బంధువులైనా మీరు దానికి అటెండ్ చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. ఇది నీ ముఖ్య సంతోషం కంటే దేవుని ఎక్కువగా గణపరచడం అంటే ఇది. నీ చెరకి కారణం ఏమిటి అంటే, నీ బాధకి కారణం ఏంటంటే దేవునికి ముఖ్యత్వం ఇవ్వలేదు. రెండు, దేవుని మర్చా. ఇది మనం సరి చేసుకుందాం. బైబిల్లో రాస్తుంది, నువ్వు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని మర్చితివి కనుక నేను ఈ పిల్లల్ని మరుస్తాను అని రాస్తుంది. దేవుడు అంటున్నాడు ఆ మాట. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోతే నేను ఈ పిల్లల్ని మర్చిపోతాను. అమ్మో, ఆయన మర్చిపోతే ఇంకేమైనా ఉందా? ఆయన మర్చిపోతే ఇంకేమైనా ఉందా? కలలో కూడా అలాంటిది జరగకూడదు. స్తోత్ర, హల్లెలూయ, హల్లెలూయ. నేను మరువజాలని దేవుడు. స్తోత్ర, హల్లెలూయ. కనుక ఇలాంటి మన సమస్యల నుంచి మనం విడుదల పొందటానికి కొన్ని ఆలోచనలు మీకు ఇచ్చాను. ఒకటి, నువ్వే దానికి కారణము అన్నాను. రెండు, నువ్వు ప్రభుకు దూరం అయ్యావు, ప్రభు నిన్ను మరలా తన వైపు తిప్పటానికి ఒక సమస్య నీకు పెట్టాడు. మూడవదిగా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఆయన ప్రేమను అర్థం చేసుకో, ఆయన దగ్గరికి రా. తర్వాత, నువ్వు ఆయన మర్చిపోతున్నావు. తర్వాత, ఆయన కంటే ఎక్కువ ముఖ్యతని, ఇంపార్టెన్స్ని మిగతా వాటికి ఇస్తున్నావు. ఇదే నీ సమస్యకి కారణం. దేవుడు నీతో మాట్లాడును గాక, ఇంకును మాట్లాడి నీ కళ్ళు తెరుచును గాక. ఆమేన్. త్వరగా దేవుడు మనకు ఒక సమస్య లేని ఒక ఆనందకరమైన జీవితాన్ని మనందరికీ దేవుడు ప్రసాదించును గాక. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. అందరు మోకరించండి. థ్యాంక్ యూ జీసస్. ఒక మాట నువ్వు ప్రభుతో చెప్పుకో, ఒక మాట. నిన్ను బట్టి ఎవరు ఏ విధంగా నువ్వు బాధపడటానికి వీల్లేదు. నీ సమస్యకి ఒకవేళ నువ్వే కారణమేమో. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడాడు, ప్రభా నన్ను శుద్ధి చేయను ఆయన, క్లీన్ మై హార్ట్, నన్ను శుద్ధీకరించిన ఆయన, నన్ను పరిశుద్ధపరచండి. నా సమస్యలన్నిటికీ కానుకూడను ఒకవేళ నేనేనేమో ప్రభు, నేను చేసినంతా నా మీదకి వచ్చింది, నేను విత్తింది నేను కోసాను, నన్ను క్షమించండి. ఈ సమయంలో నీ కనికరం నా మీదకి రానివ్వండి ప్రభా. అనేక సార్లు నీకు దూరం అయిపోయిన మాట వాస్తవమే. అనేక సందర్భాల్లో నిన్ను ప్రేమించకపోవడం వాస్తవమే. అనేక సందర్భాల్లో నీకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం నిజమే. నీ నోటితో ఒప్పుకుంటా ఒక మాట, అందరు నోరు తెరిచి ఒకసారి ఒప్పుకుంటారా? నిజమేనైనా ఒప్పుకుంటావా? నీ సమస్య తీర్చాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. నీ బాధ శాశ్వతంగా నీ ఎదురుని తొలగించాలని ప్రభు కూర్చుపుస్తున్నాడు. ఆయన నీ మీద కనికరించాలని కోరుకుంటున్నాడు. నీ చెరకి కారణం ఇవే. ప్రభా నన్ను కనికరించయ్యా. మీరు వినచున్న ఈ పాటల క్యాసెట్ మరియు పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా
మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. ఫోన్ 256-774. మొబైల్ 9849100405. దయచేసి క్షమించయా అని చెప్పండి, కనికరించయా అని చెప్పండి.